ఏమటయ్యా గంటి నా వేలికి గోరు చుట్టు లేవడం కేత కోర్టుకి వెళ్ళలేక శివరామ కేసుని నీకప్ప చెబితే నువ్వేమిటి ఎదటి పార్టీ వాళ్ల తరఫున వాదించి వాళ్ళని గెలిపించావు మన శివరామ ఎవరో నాకు క్లియర్ గా చెప్పొద్దా సార్ అక్కడ వాది శివరామే ప్రతివాది శివరామే అందులో ఒకతను మాదిరిగా ఉన్నాడు కదా లైక్ చేసి అతని తరఫున వాదించాను అతను ప్రతివాదే కూర్చున్నాడు ఇందులో నా తప్పే ఉంది కర్మ కాలి నిన్ను పార్ట్నర్ గా పెట్టుకున్నానే అందుకు దేంతో తలబాదుకోవాలో తెలియడం లేదు దేంతో ఎందుకు సార్ చేతికి నిమ్మకాయ ఎందుక తలకేసి బాదుకుని నెత్తి మీద చకచక రుద్దుకోండి తగ్గిపోతుంది నమస్కారం సార్ వెల్కమ్ వెల్కమ్ రామారా కూర్చో కైండ్లీ బీ సీటెడ్ నీ పేరు సీత కదూ అవునండి మంచి కళగల పేరు మంచి కళగల ఫేస్ కూడా నీ అప్లికేషన్ చూశాను సలక్షణంగా ఉంది నాకు ఓకే నాకు డబుల్ ఓకే వైది భాయ్ నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానని తర్వాత నా ప్రాణం తీసేస్తాడు ఇతను నా పార్ట్నర్ పేరు కీర్తి పెద్ద క్రిమినల్ లాయర్ ఈయన సివిల్ లాయర్ మేమిద్దరం కలిసి కోర్టులో అప్పీల్ అయ్యామంటే కోర్టు దద్దరిల్లిపోవాల్సిందే పిచ్చి పిచ్చి గంతులు వేసి నానా రభసా చేసి ఎవడొక్కడ గెలిపించేస్తాం గెలిచిన వాడు మా పార్టీయా ఎదుటి పార్టీ వాడా అని కూడా ఆలోచించాం సారీ మరో ముఖ్యమైన విషయం ఈ ఆఫీస్ లో పనిచేయాలనుకున్న ఆడా మగ ఎవరైనా సరే పెళ్లి కాని వారై ఉండాలి ఎగ్జాక్ట్లీ ఇంకా మీకు పెళ్లి కాలేదనుకుంటాను అవలేదు సార్ పెళ్లి అవలేదు వెరీ గుడ్ అయితే నువ్వు రేపటి నుంచే పనిలోకి చేరచ్చు ఉదయం 7 గంటలకే ఆఫీస్ తెరుస్తాం థ్యాంక్స్ సార్ ఒక్క నిమిషం నీ నక్షత్రం ఏంటి ఎందుకండి ఆయన సర్టిఫికేట్ల కంటే స్టార్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తా రేవతి అండి నాది మూల వ్యాధి పేరు చెప్పకు వ్యాధి పేరు కాదు మూల నక్షత్రం విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జస్ట్ ఎ మినిట్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా థ్యాంక్స్ డోంట్ బి చైల్డిష్